నువ్వు గెలవలేలాగానే వచ్చేరా రే అది కొడరా కష్టపడుతున్నాడు కొట్టడానికి అని అందుకోలేకపోతున్నాడు రే కాళీ ఎందుకురా నీకు ఏం చేయగలవు నువ్వు మీరు మగాళ్ళైతే నన్ను జయించండి రా నా దగ్గర ఓడిపోయారు మీ డొక్క చించేస్తారేమనుకున్నారు నవ్వరే ఇప్పుడు నవ్వండిరా చూత్తేరి చోట దద్దమ్మ రావయ్యా అన్నయ్య ఆ మంగని ఇవాళ చూసావా ఎంత ధైర్యమో కదా దానికేంటి ఇప్పుడు నీకో నాకో చిన్న కష్టం వచ్చినా తను బాధపడిపోతుంది అభిమానం ఉన్నదే ఈ మధ్య చూసావా తినడానికి అది కావాలి ఇది కావాలని అడగడమే లేదన్నయ్య బాగా మారిపోయింది అవునరా నేను గమనించాను ఈ మధ్య నాకన్నా తనకే నీ మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది అదేం లేదు ఏదో చేయలేను వాణ్ణి కదా అని సానుభూతి చూపిస్తోంది అంతే సరేలే ఆ సానుభూతి అందరమ్మాయిలకి ఉంటుందా నేను అత్తారింటికి వెళ్ళిపోయానే అనుకో మంగ నిన్ను బాగా చూసుకుంటుంది కాదంటావా మంగ ఎప్పుడు మన ఇంట్లోనే ఉండాలి అదే నా ఆశ లేదంగా పర్వాలేదురా నువ్వు కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నావు ఇంకేంటి తెలివి గెలివి ఏం లేదు నా మంగని పెళ్లి చేసుకోవాలి అంతే అది సరే బతుకు తెలుగుకు దిక్కు లేదు ఉన్నది ఒక్క చెయ్యి ఈ పరిస్థితుల్లో నాకు పెళ్లి చాలా ముఖ్యం అరే ఎందుకలా అరుస్తా నీ పరిస్థితి గురించి ఆలోచించే నిన్ను పెళ్లి చేసుకోమంటున్నాను నీకు చెయ్యలేదనే లోటుని ఆ మంగే భర్తీ చేయగలదా చెల్లెలు ఇంట్లో ఉండగా పెళ్ళిలా చేసుకున్నాను ఆలోచించుకో మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటారు నీ పరిస్థితిలో వాళ్ళుంటే తెలుస్తుంది అప్పుడు ఊరు జనం అంతా నన్ను చూసి నవ్వాలి అంటున్నావు ఎవ్వరూ నవ్వరన్నయ్య మంగని పక్కనుందనుకో ఎవరికైనా నవ్వే ధైర్యం వస్తుందా వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారులే కానీ మళ్ళీ ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు కనుక నేను పెళ్లి చేసుకుంటే చాలు చాలు ఇంక నువ్వేమీ చెప్పొద్దు మిగిలినంతా నేను చూసుకుంటాను చిన్నతనం నుంచి అన్నయ్య నేను అనాథలుగానే పెరిగాం దానికేమంటావు అన్నయ్యే నాకు అమ్మ నాన్న అన్ని ఈనాడు అన్నయ్య పరిస్థితి నీకు తెలుసా ఇలాంటి స్థితిలో నాకు వదినుంటే అన్నయ్యకి ఎంతో సహాయంగా ఉంటుంది నాకు ఒక అమ్మ దొరికినట్టుగా ఉంటుంది అన్నయ్య మొరటోడే కానీ మంచి మనసు చంటి బిడ్డలాగా ఈరోజు తనకు చేయలేదు ఉద్యోగమూ లేదు మంగ అందుకని
గుడిలో అన్నయ్య మిమ్మల్ని పలకరించనే లేదు. మనసు కష్టం అనిపించింది. ఆ తర్వాత భోజనానికి పిలిస్తే మీరు వస్తారో లేదో తెలీదు. అందుకనే సరే ఇంటికే తీసుకొచ్చిద్దామని తీసుకొచ్చాను. తేవాలనిపించింది, తీసుకొని వచ్చాను. మా ఇంటి భోజనం మీరు ఏమిటి అలాంటో? ముందు ఆకేసి అన్ని వడ్డించు. ఏమిటి అలా చూస్తున్నావు? వడ్డించు, తింటాను. చాలా సంతోషం సార్. సరే, మీ అన్నయ్య పెళ్లి భోజనం పెడుతున్నావు, నీ పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావు? దానికి ఇంకా సమయం ఉంది సార్. ఏ, ఇప్పుడే కదా సార్ ఒక పెళ్లి జరిగింది. అందులోనూ మా కుటుంబం ఉన్న పరిస్థితిలో వెంటనే ఇంకో పెళ్ళంటే అది జరిగే పనేనా? భోంచేయండి సార్. పాలు పట్టుకెళ్ళి పెట్టావా అమ్మా? ఈ పెళ్లి చేసిన పుణ్యం అంతా నీదే తల్లి. వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు నిద్ర వస్తుంది. వద్దొద్దు, ఇక్కడే పడుకోరా. లేదు, నేను ఇంటికి వెళ్తాను. అయ్యయ్యో, ఏమీ తెలియని అమాయకురాల్లా ఉన్నావే, వచ్చి పడుకో తల్లి. నీకొకటి తెచ్చాలే, నీకోసం ఉంచాలే, నీకోసం చేసాలే, చేప పులుసు ఉంచాలే. నీ మనసులో ఏముందో నాకు తెలుసున్నయ్యా. అర్ధరాత్రి పూట తిండి గురించి పాడతావేంటే నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అసలు ఇప్పుడు ఎందుకు పాడావు చెప్పు. ఎందుకు పాడావు అడుగుతున్నా. బయటికి తెలిస్తే సిగ్గుచేటు. నేను లోపలికి వస్తే నువ్వు నిద్రపోతున్నావు. నిన్ను లేపాలనే నేను పాడానయ్యా. నిద్రపోయాను కదూ. అది పెళ్లి పనులన్నీ నేనే ఒక్కడే చూసుకున్నానా, అందుకనే ఒళ్ళు అలసిపోయింది. గట్టిగా మాట్లాడుకు, బయట వాళ్ళు నవ్వుతారు. ఎందుకు ఎందుకు బయటకు చెప్పడం? నోరు మూసుకో. అవును, ఏదో పాట పాడావే, అది పాడు. నువ్వు లేచావు కదా, ఇంకెందుకు పాట? అది సరే, మన జీవితాన్ని ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం. ఏదో ఒక పాట పాడు చూద్దాం ఎలా ఉంటుందా? కాకపోతే ఈ చేపల పులుసు అది తిండి గురించి మాత్రం పాడద్దు చెప్తున్నాను. వేరేదైనా మంచి పాట ఉంటే పాడు అంతే. నాకు దాని గురించే తెలుసు, వింటే విను లేకపోతే పో. దేని గురించి? చేపల పులుసు తిండి గురించే నీకు తెలుసా? వేరే పాటే నీకు తెలియదా? నా కర్మ సరే పాడి తగలడు, నేను చేసుకున్నాను కదా, అనుభవించక తప్పుతుందా? ఇలా వెటకారం చేస్తే నేను పాడనే పాడను. ఊరికే పాడు పాడు. నీకొకటి తెచ్చాలే, నీకోసం ఉంచాలే, నీకోసం చేసాలే, చేప పులుసు ఉంచాలే. నీ మనసులో ఏముందో నాకు తెలుసున్నయ్యా, ఎత నిండా నీ తల ప్రేమై మరపించనయ్యా. నీకొకటి తెచ్చాలే, నీకోసం ఉంచా.
చారు చేసి వేచి ఉంటినయ్యో దొండకాయ కూర చేసి అప్పడాలు వేయించా కందగడ్డ కూర కూడా చేసి ఉంచాలే వంటకాలు తిన్నావంటే వదిలిపెట్టవయ్యో నీకొకటి తెచ్చాలే నాకు భయంగా ఉంది వల్లి, కావాలంటే నేను వెళ్తాను. నువ్వు వెళ్ళొద్దు, చక్కగా ఉంది. మా అన్నయ్య ఎందుకు చేసుకున్నావు? తన పక్కనే ఉండి చూసుకోవడానికే కదా, మరి తన నదులు వెళ్తానంటే ఏంటి? వెళ్ళొద్దు వల్లి. ఇందులో ఏం తప్పు ఉంది? నేను చెప్పినట్టు చెయ్యి. ఇదేం చోద్యం? పీకలు దాకా శుభ్రంగా తిని ఊరంతా తిరిగి వచ్చేది, ఇవాళ చూస్తే తోక ముడుచుకుని కూర్చుంది. ఏడు చూడవే. ఏడాయ్యా, నాకు సిగ్గేస్తుంది. ఏమేస్తుంది? సిగ్గేస్తుంది. భగవంతుడా, నా పెళ్ళను కూడా సిగ్గేస్తుందంట అయ్యా. నేను బతికే అమ్మ మహాతల్లి, తిరిగి కూర్చుని సవ్యంగా వడ్డించు. ఊరికెళ్ళకూడదు, మంచి అందంగా ఉన్నావే. ఏంటిది ఏంటిది ఇక్కడ? సరే సరే, పచ్చడి పెట్టు. ఏమయ్యా, సొరచాప తీసుకురా, మధ్యాహ్నం వండుతాను. మొదలెట్టిందిరా బాబు, ఏదో మర్చిపోయింది కదా అనుకున్నాను. ఏమయ్యా, నా కోసం అడిగానా? నీకోసమే కదా, ఒళ్ళు బాగుపడాలి కదా. అవునవును, అన్నట్టు వెళ్ళి. ఇక్కడ మళ్ళీ ఏడే ఏడా ఉండుంటుంది. ఇక్కడ ఎక్కడ అంటే ఏటా ఎరుచూపు చూస్తున్నావు? వచ్చేస్తుంది, నువ్వు తినవయ్యా. వళ్ళీ ఎక్కడన్నా అడిగితే సమాధానం చెప్పండి. నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది? ఏంటంటే ఇప్పుడు చెప్తావా లేదా? ఏం దాస్తున్నావు? చెప్తాను. చేతకాని ఎదవైపోయాడు. ఇక మీద మనమే సంపాదించి కుటుంబాన్ని పోషించాలి అనుకుని పెద్ద మనిషి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఏమంగా, ఆ పరిస్థితికి మన కుటుంబం దిగజారిపోయిందా? ఏమే, నాకు తెలియకుండా దాన్ని పంపించేవే నిన్ను.
నరికి పరయ్యదు. నేను వెళ్ళొద్దనే చెప్పానయ్యా, అదే వినలేదు. మాట్లాడద్దు అమ్మా. పెద్ద మనిషి ఇట్రండి, రండి ఇట్రండి, రండి రండి. మెల్లగ మెల్లగ. ఇక మీదట మీరే మట్టి మోసి రాళ్ళెత్తి అన్నయ్యని కాపాడాలని నిర్ణయించుకున్నారు కాబోలు. ఎందుకంటే నేను 2 రోజులుగా పని పాటు లేకుండా ఇంట్లోనే ఉన్నాను కదా, కొత్త పెళ్లి కొడుకుని కదా. నన్ను చెప్పుతో కొట్టాలి. నేను అనుకున్నాను ఇలాగ త్వరలో ఆఫీసులో డబ్బిస్తారు కదా, దాన్ని బట్టి ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాను. తమరు తొందరపడ్డారు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, 10 ఏళ్ల కుర్రాడుగా ఉన్నప్పుడే మిమ్మల్ని కష్టపెట్టలేదు. ఇప్పుడు నా వయసు అంత, చివరి వరకు తమని కాపాడే శక్తి నాకు ఆ భగవంతుడు ఇచ్చాడండి. శుభ్రంగా భోంచేసి ఇంటి పట్టు ఉండండి. ఏమండి ఏంట్రా ఇది, అంత పెద్ద బతుకు బతికినోడిని ఇంత చీపుగా కొట్టు పెట్టుకోమంటున్నాడని తప్పుడే అంచనా ఇద్దన్నా. నన్ను చూడన్నా, నాకు బ్యాంక్ డిపాజిట్ 10,000 రూపాయలు క్యాష్ ఉందన్నా. ఎవడైనా నా కొట్టు చూసినోడు ఇది నిజం నమ్ముతాడానా? నేను కూడా నమ్మలేదు. తీసుకోనా, తీసుకో. మూర్తి, నేను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నిన్ను వెతుక్కుంటూ వచ్చానంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఇవాళ నుంచి నువ్వు నా కుటుంబంలో ఒకటివి. నన్ను గౌరవించి ఇంత సొమ్ము ఇచ్చావంటే దీన్ని మళ్ళీ నేను ఎలా? ఏంటనేది చాలా పెద్ద విషయమా ఏంటి? నీ ఇష్టం వచ్చినప్పుడు ఇయ్యి. కానీ ఒక చిన్న విషయం, నువ్వు కొట్టు పెడితే మాత్రం నా కొట్టుకు ఎదురుగా పెట్టొద్దన్నా, నా బతుకు పోద్ది. వెళ్ళొస్తాను. అలాగే. అరరే, ఎప్పుడు వచ్చావు? ఎంతసేపు ఇక్కడే ఉన్నావా? అవును, అతనికి నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావు? కష్టపడితే కష్టపడినవు, నీకెందుకు? పోయి కాడి నుంచి ప్రశ్న మీద ప్రశ్న వేస్తే పెళ్ళం అయిపోతావా? చూడు, ఇలాంటి ఎసయాల్లోని కొట్టుకుని పెళ్ళంలాగా నువ్వు తలదూర్సావనుకో, తర్వాత నాకు చెడ్డ కోపం వచ్చద్ది. ఏమనుకున్నావా? నీలాంటి జన్మకే నేను ఉపకారం చేసినప్పుడు ఒక మంచి మనిషి అతనికి ఉపకారం చేయడంలో తప్పేంటి అంట? కరాకండిగా చెప్తున్నాను, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు, అది దాటకూడదు. ఓ, లోపలికి పో. నేను వస్తున్నా. ఏమిటి వల్లి, నువ్వు పనిలోకి కూడా వెళుతున్నావటగా? అవును, మీకు విన్నాను. వల్లి, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇలా వచ్చాను. నేను చెప్పేది విని భయపడద్దు, తప్పుగాను అనుకోవద్దు. వల్లి, నీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. వల్లి వల్లి, ఎందుకు గడుస్తున్నావు? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడలేదే. నీకు ఇష్టం లేకపోతే. అది కాదండి. రేపు వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడతాను. వస్తాను. చిగురించేది అసచిగురించేది కన్ని ప్రాయం, కన్ని ప్రాయం.
రమ్మంటుంటే వచ్చి కూర్చో కూర్చో. ఏమిటి నేను చూస్తానే ఉన్నాను, నీ కాళ్ళు ఎక్కడ నేల మీద నిలబడ్డం లేదే, ఏటి విషయం చెప్పవే. హేయ్ ఏటైంది చెప్పు. అరే నిన్నే అడుగుతోంది ఏటి ఏటైంది. హే వల్లి, హేయ్ చెప్పవేంటి. కాళీ, నీతో మాట్లాడటానికి వచ్చాను. ఏమయ్యోయ్, ఆయన లోపలికి పిలువు. రండి.
రండి కూసండి. కాళీ, నేనిప్పుడు ఓ అధికారిగా నీ ఇంటికి రాలేదు. నా మీద నీకున్న కోపం, భేదాభిప్రాయం అన్నిటిని పక్కన పెట్టి నాతో మనసు విప్పి మాట్లాడు. ఏంటి సార్, నా ఇంట్లోకే వచ్చి కూర్చుని నా దగ్గరే లా పాయింట్ మాట్లాడుతున్నారు? లా పాయింట్ అది నువ్వు నాకు పెట్టిన పేరు కదూ, విన్నాను ఆఫీసులో చెప్పారు. కాళీ, ఓ రకంగా నేను అనాథనే. నాకు ఓ కుటుంబం కావాలని ఆశపడుతున్నాను. నువ్వు ఒప్పుకుంటే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఎంతో ఆశతో వచ్చాను, కుదరదని మాత్రం చెప్పొద్దు. దానికి మనం పుణ్యం చేసుకుని ఉండాలి. ఇలా హఠాత్తుగా వచ్చి పిల్లలు అడుగుతున్నారే, అదేమిటి ఈ ప్రేమ దోమ అంటారే? అటువంటిది ఏదైనా తమరి మధ్య? అటువంటిది ఏమీ లేదు. అదే నా చెల్లెల్ని నేను అలా పెంచలేదు. మరి నీ అభిప్రాయం ఏమిటి? పెళ్లి విషయం వెంటనే అవునానాలో లేక కాదని అనాలో నాకేం అర్థం కావట్లేదు. ఆలోచించుకోవాలి, కాస్త టైం ఇవ్వండి. ఓ పని చేయండి, రేపు ఉదయాన్నే సెంటర్కి వచ్చి కలవండి, అక్కడ చెప్తాను నా నిర్ణయాన్ని. నిద్ర రావట్లేదా? చెట్ట వస్తుంది చూడువల్లి, అది ఇది తెలుసుకుని మనసు పాడు చేసుకోకు. రేపటికి మీ అన్నయ్య మంచి నిర్ణయం చెప్తానన్నాడు కదా. అన్నయ్య ఆయనతో సరిగ్గా మాట్లాడలేదు కదా. అది పుట్టుకతో వచ్చింది, దాన్ని ఎవరు మార్చగల చెప్పు. నాకెందుకు భయంగా ఉంది. నేనున్నాను కదా, నువ్వెందుకు భయపడతావు? అది సరే, నువ్వు ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? ఇక పెళ్ళి అయిపోయినట్టే అనుకో. ఏమిటోనమ్మా వల్లి, గొప్పింటికి వెళ్తున్నావు, మమ్మల్ని మర్చిపోకే. అయినా నేను నిన్ను వదలనులే, రోజు మీ ఇంటికి వస్తాను, నాకు శుభ్రంగా ఉండి పెట్టాలి. అవును, ఆయన ఊళ్ళో చేపలు దొరుకుతాయా? ఏంది ఆలోచిస్తున్నా, కాళ్ళన్న అదోలా ఉన్నాడే. నాకు అర్థం కావడం లేదురా, నిన్న కాళీ ఇంటికి ఆ ఇంజనీర్ వచ్చి వెళ్ళాడట, ఏదో గందరగోళం జరిగింది. ఏమిటో అర్థం కావడం లేదు. ఏంటన్నా, నీకు తెలియకుండా ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది? అన్నా అక్కడ చూడు, అక్కడ చూడు. కాళీ రండి సార్, రండి, అక్కడ ఏంగులు తిట్టి కూర్చోండి. పర్వాలేదు. టీ తవ్వుతారా? తర్వాత చెప్తాను. అన్నా ఇంటికెళ్ళా. మూర్తి పిలిచావా అన్నా? ఆకు ఒక టెంకాయ తీసుకుని వెంటనే నాతో బయలుదేరు. ఎందుకన్నా? నా చెల్లెలు నీకు ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను. ఇవాళే నిశ్చితార్థం బయలుదేరు. అన్నా అదృష్టం అంటే నీదేరా, రారా.
అర్థం? దీనికి ఏంటి అర్థం అని అడుగుతున్నాను. దీనికి నువ్వు అన్నయ్యే కదా, పక్కింటోడివి కాదు కదా. నీ తోడబుట్టిందానికి కట్టిపెట్టడానికి చిట్ట వయసైనోడైనా దొరికాడు. నీకెవరి మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడం కోసమని మీ సెల్లెల మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావే? నీకు బుద్ధి గాని పోయిందటయ్యా. నీకు మర్యాద ఇచ్చి నీ ఇంటికొచ్చి నీ చెల్లెల్ని అడిగాడే ఆ మంచి మనిషిని, వద్దని నిర్ణయించుకొని ఇదిగో నీ సెల్లెలు గొంతుకోయడానికని ఈ పనికి మాలోని ఇంటికి తీసుకొచ్చావు కదయ్యా. నీకు సిగ్గుగా లేదు? ఆ మనిషికి నీ సెల్లెలిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే వద్దని చెప్పు. అతన్ని వద్దనుకొని ఈదిరిపోయేవాడికిచ్చి పెళ్లి చేస్తావా? నువ్విచ్చే తాంబులాని ఈడి చేతులతో తీసుకుంటాడా? ఆడి చేతిని నిన్న అరికెత్తనో లేదో చూడు. ఏది తీసుకోమను. ముద్దు కృష్ణయ్య ఏకైక కుమార్తె, నా తోడబుట్టిన చెల్లెలైన వల్లిని నీకిచ్చి పెళ్లి చేయడానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇంత బలిసిపోయిందా నీకు? నాకు నచ్చిన వాడికి ఇచ్చే నా చెల్లెలకి పెళ్లి చేస్తాను. నాకు నచ్చని వాడు కోటీశ్వరుడైనా సరే నా కాలి చెప్పుకి సమానం. దీనికి అనవసరంగా నువ్వు వడ్డొచ్చావో, నిన్ను చంపేస్తాను. నన్ను చంపినా సరే ఈ పెళ్లి జరగనివ్వను. జరగనివ్వవు, 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 జరగనివ్వు. అన్నయ్య ఇష్ట ప్రకారం చేయనివ్వు, దయచేసి అడ్డు రాకు. పల్లి, నన్ను చంపడానికి కూడా అన్నయ్యకి హక్కు ఉంది. నువ్వు లోపలికి రా, నేను ఒప్పుకోను. నేనే చేసుకుంటానంటుంటే నువ్వేది కాదంటావు. మా అన్నయ్యకి తెలియని మంచి చెడు నీకు తెలుసా? ఏమే, మీ అన్నకే అనుకుంటే నీకు కూడా బుద్ధి మందగించిందంటే చెప్పు. నువ్వు లోపలికి పోదా, నీ ఇష్ట ప్రకారమే చెయ్యన్నయ్య. ఆడవాళ్ళు అంతే, నువ్వేం దిగులు పడకు. ఇచ్చిన మాట తప్పను. ఎందుకలా ఏడుతున్నావు? ఎసయం చెప్పకుండా ఏడుతూ కూర్చుంటే అర్థమేటి? ఏమైందేటి, ఏమైందేటి? నేను బతుకుండగానే ఇంకో పెళ్లి చేసుకుంటానంటున్నావే, నాకు ద్రోహం చేయాలనుకుంటున్నావు కదా? ద్రోహం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మోహన్ చూడు, నేనేమైనా పెళ్లి కావాలని లబోదిబ్బని ఏడుతున్నానా ఏటి? ఏదో ఖాళీ అని వచ్చాడు, నేను మాట్లాడకుండా అన్ని తనే మాట్లాడేసి నిశ్చితార్థం వరకు తీసుకొచ్చేశాడు. అవును, నాకు తెలియక అడుగుతాను, నీకు మొగుడు పిల్లలు కావాలనుకున్నట్టు నాకు పెళ్ళం పిల్లలు కావాలనుకోవడంలో తప్పేటి? సరే, ఇంతకు ముందులాగా నువ్వు వచ్చి వెళ్ళడం కుదరదు, అంతేనా? దిగులు పడకో, మనలాంటి వాళ్ళకి కొండలు గుట్టలు పుట్టలు లాంటివి ఉంటాయి, అక్కడ కలుసుకుందాం. చూడండి, దానికి తాళి కట్టి ఇక్కడికి తీసుకురండి. ఆ తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం. ఏటి ఏం మాట్లాడడం లేదు? మీకెలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. లేచిపోవటం, దొంగతనంగా పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ చదువుకున్న వాళ్ళు చేయవలసిన పనులు కావు. చాలా బాగుందయ్యా, చాలా బాగుంది. కుదురుగా ఉన్న పిల్ల మనసులో ఆశలు రేపారుగా, అది మాత్రం చదువుకున్న వాళ్ళు చేసే పనేనా? మీలాంటి మనసులో ధైర్యం లేని వాళ్ళు ఒకటి చదవకూడదు, రెండోది పెళ్లి చేసుకోవాలని ఆశ పడకూడదు. చాలా ఆపండి, మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఒక పనికి బలాన్ని తీసుకొచ్చి మళ్ళీకి పెళ్లి చేయాలి అనుకున్నాడంటే దానికి ఎవరు కారణం? మీరేనయ్యా. మీ మీద ఉన్న కోపంతోనేగా మా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు. కొంచెం నేను చెప్పేది రండి, రేపు అమాయకురాలు ఏదన్నా మింగి సచ్చిందంటే ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. అదే ఇదని సాకులు చెప్పకుండా ముందు దాన్ని కాపాడే మార్గాన్ని చూడండి బాబు. తాంబూలాలు మార్చుకున్నారు, పెళ్లి నిశ్చయం చేశారు, అది కాదని
వేరే నిర్ణయం తీసుకోవడానికి మీ సదువు అడ్డొస్తుంది. చాలా సంతోషమయ్యా. ఆ పాపిష్టిది మీ మాటలు నమ్ముకుంది. నేను వస్తానండి, కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీలా మనసులో ధైర్యం లేనోళ్ళు మగాన్ని చెప్పుకోవడమే తప్పు. అవును, పోయి మూర్తి రావయ్యా బయటికి. పెళ్లి కొడుకట పెళ్లి కొడుకు మొహం చూడు మొహం. ఏయ్ మంగా, హేయ్, పేరు చెప్పామంటే నోటి మీద వాతెట్టేస్తాను. నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి తాంబూలాలు తీసుకుంటావు. వేరొకరు పెళ్ళాన్ని ఉంచుకున్నావు అడ్డగాడితే. నోరు మూయవయ్యా, నీ సింపిరి మొహానికి మా వల్లి కావాల్సి వచ్చిందా? ఈ పెళ్లి జరుగుద్దా? చూడు, ఇక్కడికి వచ్చి అనవసరంగా గొడవ పెట్టకు. అంతా మీ ఆయన చెప్పిన తర్వాత ఒప్పుకున్నాను. మా ఆయన చెప్తే నీ బుద్ధి ఎక్కడికి పోయిందయ్యా? నీ మొహాన్ని నువ్వు అర్థంలో చూసుకోవాలి కదా. ఇలా చూడు, ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశం నీ మనసులో తుడిసేసుకో. లేకపోతే ఏడు చేస్తావంట? అలా ఒక సీపురు కట్ట చేతికి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. నువ్వు గనక పెళ్లి గిళ్ళి అని తాళి గనక తీసుకొచ్చావో, నేనే నిన్ను చంపి పోగులాడతాను రా. సిగ్గులేని జన్మ, నీ మొహానికి పెళ్లి కావాలా? నేను పడిపోను. విన్నావుగా, ఆ మంగ ఖచ్చితంగా నీకు చెడు తల పెడుతుంది. ఆ తర్వాత నా గతి? ఆ ఏటో, నేను వెళ్ళిపోతే నీకు పసుపు కుంకాలు పోయినట్టు, అంతా నా కర్మ. ఇలా చూడు, ఆ ఇంజనీర్ కి వల్లినిచ్చి పెళ్లి చేయడానికి మంగ ఎందుకు కంకణం కట్టుకుందో తెలుసా? ఏ, ఆ ఇంజనీర్ తో తిరిగినందువల్ల వల్లి గర్భవతాడ. అయ్యో, ఇది ఎందుకు ముందే చెప్పలేదు? చెప్తే మాత్రం నమ్ముతావా ఏంటి? అయ్యో, ఇప్పుడు పెళ్లి కుదరదు అంటే ఖాళీ సీరెత్తాడు. వాడికి భయపడి ఊళ్ళో ఉంటే మంగ మనుషుని పెట్టి సంపించేద్ది. నా ప్రాణాలు కాపాడే ఐడియా ఏదైనా ఉంటే చెప్పు. నీ శరీరాన్ని నేను కాపాడాలి కదా. ఏవయ్యా, మన ఇద్దరం ఎక్కడికైనా లేచిపోదాం. ఇద్దరం కలిసి లేచిపోదాం అంటావా? ఏంటయ్యా, దీనికి ఇంతగా ఆలోచించాలా? వెళ్ళిపోవచ్చు, కానీ ఈ ఖాళీకి 4,000 రూపాయలు డబ్బు ఇచ్చానే, అదేలాగా? డబ్బు సంగతికి వెళ్ళే, ప్రాణాలే కదా ముఖ్యం. రేపు రాత్రికి వస్తాను, ఎక్కడికైనా లేచిపోదాం. ఎన్నో తప్పులు చేశాం, నువ్వు చెప్పినట్టు చేస్తే తప్పేటి. సరే, ఒంటరిగా వచ్చే. వల్లి, నువ్వు దేన్ని తెలుసుకుని బాధపడక, నేను నిన్ను బాధపడినాను. ఆ రోజు నువ్వు నన్ను ఇంట్లోకి పిలిచి ఆదరించకపోయి ఉన్నట్టయితే ఈరోజు నేను ఏ ఊర్లోనో ఏ వీధిలోనో బిచ్చమెత్తుకోవాల్సి వచ్చేది. ఆ విశ్వాసం నా మనసులో ఉన్నంత వరకు ఏ అడ్డగాడితే నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను. నువ్వు ఒక పిచ్చిదానివి, నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా మీ అన్నయ్యకి భయపడి సరేనని చెప్పావు, ఇప్పుడు కూర్చొని ఏడుతున్నావు. అది తప్పు. వల్లి, ఒకేళ నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతే, ఇంకొకటితో పెళ్లి జరగాలన్న పరిస్థితే వస్తే నా మనసులో నేను ఒకటి నిర్ణయించుకున్నాను. కానీ నేను చెయ్యాలనుకున్న పనికి నువ్వు మీ అన్నని కాదని నాతో రావాలి. చెప్పు వల్లి, ఆ ధైర్యం నీకుందా? ఖర్చు గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావరా? డబ్బు కావాలి ఇప్పుడే ఇస్తాను, తీసుకో. పని మాత్రం వెంటనే మొదలెట్టు. భోజనాలు ఒక 50 మంది సిద్ధం చేయొచ్చా? 50 మందికి సరిపోతుంది. చాలదన్నా, 75 మంది కొండమను. మన వాళ్లే ఒక 50 మంది దాకా ఉంటారు. ఆ డిపార్ట్మెంట్ నాకు వదిలిపెట్టన్నా, నేను 100 మంది దాకా సరిపెడతాను. చచ్చా, అందులో ఖర్చు వెనకాడకూడదు. ఏమంటావు నువ్వు? అవును అవును ఖాళీ. ఏంట్రా అవునన్నా? అవును, నేను అప్పటి నుంచి చూస్తున్నాను, కూర్చునే కలలు కంటున్నావేంట్రా? ఏం లేదు, మొహం చూస్తుంటే 10 ఏళ్ళు తగ్గినట్టుగా ఉంది. ఓ కాళి, సరేగానే ఈ వంట పనులు మీరు చూసుకోండి, నేను వెళ్ళి పెళ్లి కావాల్సిన బట్టలు తీసుకొస్తాను. సరేనా, నువ్వు వెళ్ళరా అన్నా. ఏ మంగా, నువ్వు వస్తావా? పొండే,
ఏ గాడిద రావక్కర్లేదు, నేనే చూసుకుంటాను. రే ఏంట్రా నువ్వు, ఒంటి చేత్తో పెళ్లి పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను, నువ్వు కూడా వచ్చి కాస్త నాకు సాయం చేయొచ్చు కదా. ఏంటి నీకు అంతలోనే అల్లుడు తెరిచా వచ్చిందా? అరే ఏటన్నా అనవసరంగా అరుస్తావు. ఏంటో చూపు, ఏదో పోతే పోనీలేని పెళ్లి కొప్పుకుంటే బెదిరిస్తున్నావేటి, వద్దు అనడానికి ఎంతసేపు పడద్దంట. ఏంటి పోతే పోనీలేనా? మరేటంట, నీ చెల్లి ఆ ఇంజనీర్ గారితో తిరిగి ఏదో చేయబట్టే కదా నన్ను కట్టడానికి చూస్తున్నా. అడుక్కు తినే అర్ధగాడిదా, నేను ఇక్కడే నరికి పారేసి పోగులెట్టుండేవాణ్ణి. నా చెల్లెల్ని వదిలించుకోవడానికి నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పలేదరా? నువ్వు యోగ్యుడు అనుకునే నీతో సంబంధం పెట్టుకున్నాను. పెళ్లి కాస్తావని నా చెల్లెలతోటే నిన్ను చీపురు కడతో కొట్టిస్తాను. జాగ్రత్త, మర్యాదగా వచ్చి తాళి కట్టు లేదా? నువ్వెక్కడికి పారిపోయినా నిన్ను వెతికి మరీ నీ అంత చూస్తాను. పల్లి, ఉదయాన్నే ఈ పెళ్లి జరిగి తీరుతుంది, ఇంకా ఆలోచించుకో. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దీనికి ఒప్పుకున్నారు, ఇకపై నీ అనుమతి నాకు కావాలి. ఏమంటావు? ఇప్పుడు నువ్వు కాదంటే ఈ పెళ్లి ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. రేపు ఉదయం నేను చచ్చిపడుంటే మీ అన్నయ్య ఈ పెళ్లి చేయడం కుదరదుగా. ఇదే నా నిర్ణయం, ఆ తర్వాత నీ ఇష్టం. వల్లి, ఇగో నీకు వల్లికి చీరలు తీసుకొచ్చాను. నువ్వే పెట్టుకోవయ్యా, రేపు ఉదయాన్నే నా శవానికి కప్పడానికి ఉపయోగపడుతుంది, నీ దగ్గర ఉంచుకో. పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయా? అన్ని జరుగుతున్నాయి. అందరూ ఫోన్ చేశారా? ఉదయం పెళ్లి కొడుకుని ఎవరు తీసుకొస్తారు? నేనే వెళతాను. సరే, నువ్వేం చేస్తావరా? ఏం చేస్తావని అడుగుతున్నా, నోరు తెరిచి సమాధానం చెప్పరా? ఏం చెప్పనా? రే, ఏమైందిరా మీకు? లోపల ఒక మూతి పుడుచుకుని కూర్చుంది, ఏదైనా ఉంటే నోరు తెరిచి చెప్పంటారా? చచ్చినోళ్ళరా? ఇదే పాత ఖాళీ అయితే మీ దయాదాక్షిణ్యాలు అవసరం లేదురా. నా పరిస్థితి కాస్త సాయం చేయండి బాబు, సాయం చేయండి. ఎందుకన్నా పెద్ద మాటలు మాట్లాడతావు, నువ్వు వెళ్ళి నిద్రపోన్నా.
ఏటన్నా నువ్వు వెళ్ళలేదు? ఎక్కడికి రా? నీ సెల్లయ్య పెళ్ళికి. ఏమంటున్నావు రా? నన్ను బెదిరిస్తున్నావేటి? ఎక్కడ బెదిరించాలో అక్కడ బెదిరించు. ఈ సమయానికి నీ చెల్లెలికి ఆ ఇంజనీర్ గారికి గుళ్ళో పెళ్లి జరుగుంటుంది. అందరూ కట్ట కట్టుకుని అక్కడికే వెళ్ళారు. ఏంటి ఖాళీ చూస్తున్నావు? ఇకపైన నీకు భయపడి వల్లీ జీవితాన్ని నాశనం చేయడానికి మేము సిద్ధంగా లేము. నీకు మంచి మనసు ఉన్నట్టయితే నువ్వు కూడా దగ్గర నుండి పెళ్లి జరిపించు, లేకుంటే తప్పుకో. మేమందరం వల్లీ బాగుండాలని కోరుకుంటున్నావు. ఇకపై నువ్వు ఈ పెళ్లిని ఆపలేవు. నేను తిరిగి వస్తే నువ్వు ఇంట్లోకి రానివ్వవు. అంతే కదా? పర్వాలేదయ్యా, వల్లి సంతోషంగా ఉంటే చాలు. నేను అనాథగానను ఉండగలను. కాళీ రా, కాళీ, మే అందరం కలిసి ఓ మాట చెప్తున్నాం. నువ్వు కనుక ఇంకా మారలేదనుకో, మే ఎవరు కూడా నీతో సహవాసం చెయ్యం. రండి. వాళ్ళెవ్వరూ నాకు మర్యాద ఇవ్వలేదు. అందరూ నన్ను దాటి వెళ్ళిపోయారు. ఏ ఆ కుక్కలెవ్వరూ నా తోడబుట్టిన వాళ్ళు కారు. నేను దాని గురించి దిగులు పడడం లేదు. కానీ నువ్వు, నువ్వు నా రక్తం, నా తోబుట్టు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? వాళ్ళు చెప్పిన మాటలు విని నాకిష్టం లేని పెళ్లిని నువ్వు చేసుకోపోతున్నావా? చెయ్యలేని అన్నయ్య వల్ల ఇక లాభం ఏమిటని అనుకున్నావా? వల్లి, నాకింతవరకు చేయలేదని నేను అనుకోలేదు. తోడుగా నువ్వున్నది వల్ల. కానీ ఇప్పుడు ఒక్క చెయ్యి కాదమ్మా, నా ప్రాణమే పోతున్నట్టు అనిపిస్తోంది. వల్లి, వాళ్ళు నన్ను అనాథం చేసి వెళుతున్నారంటే నువ్వు కూడా?
ఇప్పుడేం చేయబోతున్నారురా? అర్థమైంది కదా, నా చెల్లెలు ఎవరు? ఈ లోకంలో ఎవరు అక్కర్లేదు. ఈ అన్నయ్య ఒక్కడుంటే చాలా నిరూపించింది కదరా. ఇప్పుడెక్కడ పెట్టుకుంటారా మీ మొహాల్ని? దొంగ పెళ్లి చేసుకునే పిల్ల కాదురా ఇది, వల్లిరా నా చెల్లెలు. ఇంజనీర్ సార్, నా గురించి మీకు బాగా తెలుసు. నేను చదువుకునే వాడిని, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం నాకు తెలియదు సార్. నాకు మీరు నచ్చలేదు సార్, నా చెల్లెలకు మీరు నచ్చారు. కానీ మీ అందరికన్నా నేనే తనకి ముఖ్యమని ఇప్పుడు నిరూపించింది కదా, ఆ గొప్ప సంతోషం చాలు సార్. చచ్చేంత వరకు ఆ గర్వంతో పొగలతో ఇప్పుడు నేను ఒక పని చేయబోతున్నాను. ముద్దు కృష్ణయ్య ఏకైక కుమార్తె, నా తోడబుట్టిన చెల్లెయిన వల్లిని మీకిచ్చి పెళ్లి చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. Thank you.